హలో గైస్ ఎలా ఉన్నారు ఐషా అనే పదేళ్ల బాలిక తన స్నేహితులతో కలిసి వీధిలో ఆడుకుంటున్న సమయంలో బాంబు పడింది తనను వెంటనే ఆసుపత్రికి తరలించారు అయితే బాంబు దాడిలో తన రెండు కాళ్ళు తీవ్రంగా గాయం అవడంతో రిమూవ్ చేయవలసి వచ్చింది ఇప్పుడు ఆ చిన్నారి వీల్ చైర్కి పరిమితమైంది పాపం అమాయకంగా కలలుగానే వయసు అంతా చెదిరిపోయింది వైమానిక దాడిలో తల్లిదండ్రులు పోవడంతో బొమ్మర్ అనే పన్నెండు ఏళ్ల బాలుడు అనాథగా మిగిలిపోయాడు ప్రతిరోజు తనకి పీడకలలు వస్తాయి తన భవిష్యత్తు ఏమిటో తనకే తెలియదు అలా అనే ఇరవై ఐదేళ్ల మహిళ తన భర్త యుద్ధంలో మరణించాడు వారి గ్రామంపై దాడి చేసినప్పుడు తన ఇద్దరు పిల్లలను కాపాడుకోవటానికి ఆ ఊరు నుంచి తన ఇంటి నుంచి దూరంగా పారిపోయింది ఇప్పుడు జోడ్డాన్లోని శరణార్థ శిబిరంలో నివసిస్తుంది చుట్టూ రాబందులు లాంటి మనుషులు తనను పీక్కు తింటున్న తన పిల్లలను కాపాడుకోవటానికి జీవన పోరాటం చేస్తుంది ఇంకొక చోట అప్పటి వరకు తన మెడల మీద ఎక్కి తనతో ఆనందంగా ఆడుకున్న తన చిన్నారులు తన బిడ్డలు అకస్మాత్తుగా జరిగిన బాంబు దాడి వలన చూస్తూ ఉండగానే విగత జీవులుగా మారిపోతారు ఆ క్షణం తండ్రి కళ్ళవేమటి కారింది నీళ్లు కాదు రక్తం కథలు కథలుగా చెప్పుకోవటానికి ఇటువంటి ఎన్నో విషాద గాథలు ఇంటింటికి ఒక విషాద గాథ పదుల సంఖ్యలో కాదు వేల సంఖ్యలో కాదు అంతకు మించిన విషాద గాథలు ఇవన్నీ కూడా సిరియన్ అంతర్యుద్ధం నుంచి వచ్చిన అనేక విచారకరమైన కథలు ఏ సంస్కృతిలో అయినా వాళ్ళ యొక్క నాగరికత వాళ్ళ యొక్క పురోగతి భాగంగా చేర్చబడి ముందు తరాలకు అందించబడుతుంది కానీ సిరియాకు మాత్రం అలా కాదు వాళ్ళ యొక్క దీన గాథలు మాత్రమే ముందు తరాల కోసం రచించబడుతున్నాయి తండ్రి నుంచి వచ్చిన అధికార పెత్తనంతో నియంతలా పరిపాలిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు తిరగబడతారు ఆ తిరుగుబాటులో కొంత ప్రాణ నష్టం జరుగుతుంది చివరికి ప్రజాబలం నెగ్గుతుంది కానీ ఇక్కడ సిరియా పరిస్థితి దానికి విరుద్ధం సంబంధం లేని చాలా శక్తులు ఈ తిరుగుబాట్లు వేలు పెట్టి తిరుగుబాటును అంతర్యుద్ధంగా మార్చాయి అమెరికా రష్యా ఇరాన్ ఇరాక్ సౌదీ టర్కీ యూకే ఫ్రాన్స్ జోర్డాన్ ఇంకా సిరియా రెబల్స్ ఐసిస్ లోకల్ కుర్ద్ రెబల్స్ హిజ్బుల్లా ఖైదా ఈ దేశాలు మరియు ఆర్గనైజేషన్స్ కలిసి ప్రశాంతంగా ఉన్న సిరియాను రావణ కాష్టంలో మార్చాయి వడ్డించిన విస్తరణి నాకు కావాలంటే నాకు కావాలని కుక్కలు పీక్కుతిన్నట్టు ఈ దేశాలన్నీ కలిసి సిరియాను తింటున్నాయి ఈ పోరాటంలో ఐదు లక్షల కంటే ఎక్కువ మంది సిరియన్లు మరణించారు పది లక్షల కంటే ఎక్కువ మంది గాయపడ్డారు ఒక కోటి ముప్పై లక్షల కంటే ఎక్కువగా దేశంలోని యుద్ధానికి ముందు ఉన్న జనాభాలో సగం మంది తమ ప్రాంతాలను వదిలి వెళ్ళిపోయారు అంటే దేశంలోని ఇతర ప్రాంతాలకి ఇతర దేశాలకి శరణార్థులుగా వెళ్ళిపోయారు అసలు ఎందుకు సిరియా ఇలా తయారైంది ఈ పన్నెండు సంవత్సరాల్లో ఏం జరిగింది అనేది పూర్తిగా తెలుసుకోవాలంటే ఇంకా మనం లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోవాల్సిందే గాయస్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని లైక్ చేయండి దీని తర్వాత అంతర్యుద్ధాల సిరీస్ని కంటిన్యూ చేస్తాను ఇప్పటి వరకు ప్రపంచం నలుమూలన జరిగిన అంతర్యుద్ధాల గురించి పూర్తిగా వివరిస్తూ కొన్ని వీడియోస్ వస్తాయి అవి మిస్ అవకూడదు అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి విషయం మనకు పూర్తిగా అర్థం కావాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి ఇంటర్నెట్ పుణ్యమాన్ని సోషల్ మీడియా పాపులారిటీ పెరగడం మొదలైంది అంతేనా అది అందరినీ ఒక తాటి మీదకు తీసుకొచ్చింది ప్రజలకు ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే వెసులుబాటు అందులోకి వచ్చింది ఎక్కడ అన్యాయం జరిగినా ప్రజలు తమ గలం వినిపించే రోజులు వచ్చాయి మిలీనియం ఎరా స్టార్ట్ అవకు మునుపు అంటే రెండు వేల సంవత్సరం కన్నా ముందు చాలా దేశాలు రాజరిక పరిపాలనలోనూ లేదా అధ్యక్షుడి పేరిన లోను పరిపాలించబడేవి అయినా సరే మంచి పాలకుడు ఉంటే అంతా బాగానే ఉండేది లేదంటేనే కష్టం రెండు వేల పదవ సంవత్సరంలో ట్యునీషియాలో ప్రజాస్వామ్య పరిపాలనకు మద్దతుగా ప్రజలు పాలకుడికి వ్యతిరేకంగా ఉద్యమించారు సో ఆ ఉద్యమం సక్సెస్ అయ్యి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు తమ నాయకుడిని ఎన్నుకున్నారు ఆ తర్వాత సంవత్సరం సేమ్ ఇదే పద్ధతిలో ఈజిప్ట్లో కూడా జరిగి అధ్యక్షుడు గద్దె దిగాల్సి వచ్చింది ఈ ప్రజా తిరుగుబాటునే అరబ్ స్ప్రింగ్ అని అంటారు అరబ్ స్ప్రింగ్ అనేది రెండు వేల పది పది రెండు వేల పదకొండులో ప్రారంభమయ్యి మిడిల్ ఈస్ట్ మరియు ఉత్తర ఆఫ్రికాలో బాగా పెరిగిపోయింది ఈ విధానము సక్సెస్ అవడంతో ప్రజలందరూ తమ తమ దేశాధినేతలకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు తెలియజేయడం మొదలుపెట్టారు అవినీతి మరియు ఆర్థిక నేరాలకు ప్రతిస్పందనగా ఇది ట్యునీషియాలో ప్రారంభమయ్యి అక్కడి నుండి నిరసనలు ఇతర దేశాలకు కూడా వ్యాపించాయి లిబియా ఈజిప్ట్ యమన్ సిరియా మరియు బహ్రైన్ ఇలాంటి దేశాలకు వ్యాపించాయి సో దాని ప్రభావం సిరియా మీద కూడా పడింది అప్పుడు సిరియాను పాలిస్తున్న అధ్యక్షుడు బషర్ అల్ అసాద్ ఇతనికి తన తండ్రి నుండి అధికారం లభించింది ఇతని తండ్రి ఏమైనా ఉత్తముడ అంటే కానే కాదు తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి అప్పటికే ప్రజలు విసుగుపోయి ఉన్నారు అయినా సరే ప్రజలు ఎక్కడా కూడా హింస జరగకుండా శాంతియుతంగా ప్రజాస్వామ్యానికి మద్దతుగా తమ యొక్క నిరసనలు తెలియజేస్తున్నారు రెండు వేల పదకొండు మార్చిలో పదిహేను మంది యువకులు కలిసి అరబ్ స్ప్రింగ్ కు మద్దతుగా అంటే అధ్యక్షుడు అల్ అసాద్ కు వ్యతిరేకంగా స్కూల్ గోడల పైన గ్రాఫిటీ చేశారు అధ్యక్షుడు అసాద్ ఆ పదిహేను మంది టీనేజర్స్ ని అరెస్ట్ చేయించాడు ప్రజలు ఆ టీనేజర్స్ ని విడుదల చేయాలి అని శాంతియుతంగా వీధుల్లో నిరసన చేయడం మొదలుపెట్టారు ఈ లోపు పోలీసులు పట్టుకున్న పదిహేను మందిలో పదమూడు సంవత్సరాల మైనర్ ని హింసించి చంపేశారు ఆ విషయం తెలుసుకున్న ప్రజలు వాళ్ళని విడిపించడానికి నిరసనలు ఉధృతం చేశారు ఎలాగైనా ప్రజలను నిలువరించాలి మళ్ళీ ఇటువంటి నిరసనలు చేయకూడదని తన తండ్రి అనుసరించిన పాత పద్ధతినే అనుసరించాడు పోలీసుల చేత కాల్పులు చేయించాడు ఆ కాల్పుల్లో చాలా మంది గాయపడ్డారు మరియు కొంతమంది చనిపోయారు సో అసత్ చేసిన ఈ పని మిస్ఫైర్ అయ్యి ఈ విషయం సిరియా మొత్తం పాకింది ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేయడం మొదలుపెట్టారు ఈసారి ప్రజలు కూడా ఎదురు తిరిగారు అయితే హామ్స్ అనే సిటీలో ప్రజలు మళ్ళీ శాంతియుతంగా నిరసన చేయటం మొదలుపెట్టారు ఈసారి అసద్ సైన్యంతో కాల్పులు చేయించాడు అప్పుడు కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో చనిపోయారు వేల సంఖ్యలో గాయపడ్డారు అసద్ చేసిన ఈ పని నచ్చగా తన వర్గం మరియు సైన్యంలోనే కొంతమంది కలిసి రెబల్స్ గా ఫామ్ అయ్యారు సో ఇంకా అసద్కి వ్యతిరేకంగా పోరు స్టార్ట్ అయింది వాళ్ళందరూ కలిసి జూలై రెండు వేల పదకొండులో ఫ్రీ సిరియన్ ఆర్మీని అంటే ఎఫ్ఎస్ఏని ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు ప్రభుత్వాన్ని పడగొట్టే లక్ష్యంతో ఒక తిరుగుబాటు మొదలైంది సో సిరియా నిదానంగా సివిల్ వార్లోకి జారడం ప్రారంభమైంది అయితే నిరసనలు ఎక్కువయ్యేసరికి అసత్ కొంచెం దిగివచ్చి సంస్కరణలు చేయడం మొదలుపెట్టాడు ఏది చేసినా కూడా తన పదవికి ఎటువంటి హాని జరగకుండా చేయాలనుకున్నాడు దానికోసం ప్రజలు కోరుతున్నట్టు స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని ఎత్తివేశాడు ఎకనామిక్ రిఫార్మ్స్ చేశాడు కానీ తాను మాత్రం పదవి నుండి దిగిపోవడానికి ఇష్టపడటం లేదు స్టిల్ ఇప్పటికీ కూడా ఈ ఇష్యూలో ఎక్కువగా ఇతర దేశాల ఇన్వాల్వ్మెంట్ ఉందని తన వాదన ఈలోపు ఈ ఎఫ్ఎస్ఏ గ్రూప్ వాళ్ళు సిరియాలో చాలా ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు చేసుకోవటమే కాదు ఆ ప్రాంతాలకి పొలిటికల్ లీడర్స్ ను కూడా ఎలక్షన్స్ పెట్టి ఎన్నుకున్నారు మేబీ ఫస్ట్ టైం సిరియన్ ప్రజలు ఓటేసి ఉండొచ్చు ఎఫ్ఎస్ఏ గ్రూప్ నిదానంగా సిరియాను ఆక్రమించుకుంటూ ని కూడా తరిమి వేయాలని ప్లాన్ చేశాయి అసద్ కూడా ఏమీ తక్కువ తినలేదు తన పదవికే ఎసరు పెడితే ఊరుకుంటాడా తాను కూడా ఎఫ్ఎస్ఐని దీటుగానే ఎదుర్కొంటున్నాడు ఇప్పటి వరకు ఇది సివిల్ వారే అప్పటికే అక్కడ పదివేల మంది పైగా చనిపోయారు అయితే ఇందులో అరబ్ లీగ్ జోక్యం చేసుకుని సిరియాలో పీస్ ను తీసుకురావడానికి ట్రై చేసింది అరబ్ లీగ్ అంటే ఇటు ఆఫ్రికాలోని కొన్ని దేశాలు వెస్టర్న్ ఆసియాలోని కొన్ని దేశాలు కలిసి పంతొమ్మిది వందల నలభై ఐదులో ఇస్లాం కల్చర్ ని భాషని మరియు వాళ్ళ చరిత్రని కాపాడుకోవటానికి ఆరు దేశాలు కలిసి ఏర్పరచుకున్న ఒక ఆర్గనైజేషన్ ఈజిప్ట్ ఇరాక్ లెబనాన్ సౌదీ అరేబియా సిరియా అండ్ జోర్డాన్ ఈ ఆరు దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్నాయి ఇప్పుడు ఈ గ్రూప్ లో ఇరవై రెండు దేశాలు ఉన్నాయి ఈ గ్రూప్ కూడా చాలా పవర్ఫుల్ ఎందుకంటే ఇది వాళ్ళ మధ్య ఉన్న చాలా సమస్యలను పరిష్కరించింది సో ఈ అరబ్ లీగ్ కూడా పీస్ కోసం చాలా ప్రయత్నించింది రెండు వేల పద్నాలుగు వరకు అసద్ ను కొనసాగించి ఆ తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని సూచించింది ఈ అరబ్ లీగ్ ప్రతిపాదనని అసద్ ఒప్పుకున్నాడు కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ అసద్కి వ్యతిరేకంగా పోరాడుతున్న ఎఫ్ఎస్ఏ పొలిటికల్ సభ్యుల్లో ఇరవై మూడు మందిని అసద్ ఆర్మీ చంపేసింది సో దానికి రివెంజ్ తీసుకోవడానికి ఎఫ్ఎస్ఏ కూడా అసద్ ఆర్మీ మీద అటాక్ చేసి దాదాపు మూడు వందల మందికి పైగా చంపేసింది సో కథ మళ్ళీ వచ్చింది అరబ్లిక్ ఈ లేనిపుని పంచాయతీ నాకిందుకని తప్పుకుంది సిరియాలో ఇంతలాగా హింస చెలరేగడానికి పూర్వకాలం నుండి ఉన్న షియాసున్ని ముస్లిం వివాదం కూడా ఒక కారణమైంది ఇదే అదునుగా భావించి ఆల్ఖైదా కూడా ఎంటర్ అయింది ఇది గవర్నమెంట్ కి వ్యతిరేకంగా పోరాడుతున్న రెబల్స్ తో కలిసి జబత్ అల్ అనే సంస్థను స్థాపించింది సంస్థ అంటే అదేం వ్యాపార సంస్థ కాదు అది కూడా ఒక తీవ్రవాద సంస్థే సో ఇద్దరు కలిసి అసద్ మీద పోరాడుతున్నారు అసద్ కూడా ఇద్దరితో కలిసి పోరాడుతున్నాడు కానీ అధికారాన్ని మాత్రం వదలటానికి ఒప్పుకోవటం లేదు ఇదే సిరియాలో పదకొండవ శతాబ్దంలో ఈ ప్రాంతానికి వచ్చి కొంతమంది మైనార్టీ ముస్లింస్ సెటిల్ అయ్యారు వాళ్ళే కుర్దులు ఈ కుర్దులు సిరియాలోని ఒక పెద్ద మైనార్టీ కమ్యూనిటీ వీళ్ళు ఎక్కువగా సున్నీ తెగవాళ్ళు అలాగే వీళ్ళలో షియా ముస్లిం మరియు కుర్దిష్ అలైవీ కమ్యూనిటీలు కూడా ఉన్నాయి టోటల్ సిరియా జనాభాలో పదిహేను శాతం వరకు ఈ కుర్దిస్ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు వీళ్ళు సిరియా యొక్క ఈశాన్య ప్రాంతంలో అంటే ఒక పక్క టర్కీ మరో పక్క ఇరాక్ బోర్డర్స్ని పంచుకుంటున్నారు ఈ కుర్దులు సిరియాలో అనాదిగా వివక్ష మరియు హింసను ఎదుర్కొంటున్నారు వారికి విద్య ఉపాధి హక్కు వంటి ప్రాథమిక హక్కులు కూడా లేవు సో అందుకని వాళ్ళు ఎప్పటి నుంచో ప్రత్యేకంగా గుర్తింపు కోసం ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్నారు సో ఇదే అవకాశం అని వాళ్ళు కూడా ఈ రొంపులోకి దిగారు ఈ కుర్దులు రొజావాలో స్వయం ప్రతిపత్తి పాలన ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఇంకా వీళ్ళు కూడా మరో పక్క స్వతంత్ర దేశం కోసం అసద్ మీద పోరాటం మొదలుపెట్టారు అయితే ఇంతమంది ఒక్కసారికి మూకుముడిగా దాడి చేస్తుంటే అసద్కి ఎదుర్కోవటం చాలా కష్టమైంది సిరియా ప్రజలలో మెజారిటీ పీపుల్స్ సున్ని తెగకు చెందిన వాళ్ళు కానీ అసద్ మాత్రం షియా ముస్లిం తెగకు చెందినవాడు సో అసద్కు ఉన్న సైనిక బలం తగ్గిపోవడంతో అతిపెద్ద షియా కమ్యూనిటీ దేశమైన ఇరాన్ని హెల్ప్ అడిగాడు ఇరాన్ కూడా షియా కమ్యూనిటీ కాబట్టి అసద్కి పెద్ద మొత్తంలో ఆయుధాలు మనీని అందించింది అలాగే తన యొక్క సైన్యాన్ని కూడా సహాయాన్ని పంపింది సో అఫీషియల్గా బయట దేశం హెల్ప్ చేయడం ఇదే బట్ అన్అఫీషియల్ గా అసలు గొడవ స్టార్ట్ అయినప్పటి నుంచి అసద్కి ఇరాన్ సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే షియా కమ్యూనిటీ కాబట్టి అయితే అసలు గొడవ స్టార్ట్ అయినప్పటి నుంచి గోతికాడ్ నక్కలా ఎదురు చూసే దేశాలు కూడా ఉన్నాయి కానీ అవి ఏవి కూడా బయటపడకుండా చేయాల్సిన పనులు చేస్తున్నాయి ఎందుకు ఎదురు చూస్తున్నాయి అంటే చెప్పాను కదా సిరియా వడ్డించిన విస్తరి ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూస్తున్నాయి ఆ విస్తరిలో పెట్టిన పదార్థమే ఆయిల్ సో ఎప్పుడైతే ఇరాన్ అఫీషియల్ గా సపోర్ట్ చేసిందో అసద్కి బలం పెరిగింది ఇప్పుడు ఇక్కడ వర్గపోరు మళ్ళీ మొదలైంది సియా ముస్లింలు సున్నీ ముస్లింస్ మీద విరుచుకు పడుతున్నారు ఇరాన్ అసద్కి సపోర్ట్ చేయడంతో అతిపెద్ద సున్నీ కమ్యూనిటీ దేశమైన సౌదీ సున్నీ కమ్యూనిటీని కాపాడుకోవడం కోసం అసద్కి వ్యతిరేకంగా పోరాడే రెబల్స్ గ్రూప్ కి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది పబ్లిక్ గానే సపోర్ట్ చేసింది ఇలా ఈ సివిల్ వార్లో ఫస్ట్ ప్రజలు తర్వాత వర్గాలు తర్వాత దేశాలు అయ్యాయి ఇంకా ప్రజల ప్రాణాలతో ఆడుకోవటం మొదలుపెట్టారు ఇరుపక్షాల వైపు విపరీతంగా దాడులు పెరిగాయి దానికి తోడు ఇరాన్ హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ను కూడా అసద్కు సాయంగా పంపింది హిస్బుల్లా అనేది లెబనీస్ షియా ముస్లిం రాజకీయ పార్టీ మరియు మిలిటెంట్ గ్రూప్ కూడా ఇది లెబనీస్ అంతర్యుద్ధం సమయంలో లెబనీస్ షియా ముస్లిం కమ్యూనిటీ సభ్యుల చేత పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్థాపించబడింది ఇది ఎంత దిక్కుమాలిందంటే కిరాయికి ఎవడు పిలిచినా వెళ్లి దాడులు చేస్తుంది సో ఇప్పుడు హిస్బుల్లా మిలిటెంట్ గ్రూప్ కూడా ఈ రొంపులోకి దిగి ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం స్టార్ట్ చేసింది ఇది ఇలా ఉంటే ఇందులోకి ఇంకొక దేశం ఎంటర్ అయింది అదే జోర్డాన్ ఇది అసద్కి వ్యతిరేకంగా రెబల్స్ కి సహాయం చేయడం స్టార్ట్ చేసింది సో ఇలా చివరికి ఇది ఇప్పుడు సున్ని ముస్లింకి షియా ముస్లింకి వైరంగా మారింది ఇలా కొట్టుకుంటూ ఉండంగా వాళ్ళల్లో వాళ్ళకి గొడవలు స్టార్ట్ అయ్యాయి ముఖ్యంగా సున్ని ముస్లిం వర్గంలో గొడవలు స్టార్ట్ అయ్యాయి ఆ వర్గం నుండి ఒక గ్రూప్ బయటకు వచ్చింది అది సున్ని కమ్యూనిటీ ఆధారంగా ఇస్లామిక్ స్టేట్ ని ఏర్పాటు చేయాలని సొంత ముస్లిం బ్రదర్హుడ్ తోనే ఫైట్ చేయడం స్టార్ట్ చేసింది అదే ఐఎస్ఐఎస్ ఇది ఎంతలాగా పాపులర్ అయిందంటే ఒకప్పుడు ప్రపంచం మొత్తం ఎన్నో నెలల పాటు ఐసిస్ గురించే మాట్లాడుకున్నారు అంతలో అరాచకాలు సృష్టించింది ఇది సిరియాలోనే కాదు ఇరాక్ లోనూ అడుగుపెట్టింది సిరియాలో అయితే చాలా భాగాలు ఆక్రమించింది ఇప్పుడు ఐసిస్ లక్ష్యం అసద్ కాదు సిరియాని కైవసం చేసుకోవటం చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం అంటారు కదా అలా అనమాట అల్ఖైదా నుండి బయటికి వచ్చి ఇది అల్ఖైదా మీదనే కాకుండా అందరి మీదనే అటాక్ చేయడం స్టార్ట్ చేసింది ఒక పక్క రెబల్స్ తోనూ పోరాడుతుంది మరో పక్క అసత్ సైన్యంతోనూ పోరాడుతుంది వాళ్ళిద్దరూ కూడా వాళ్ళు కొట్టుకుంటూ మరో పక్క ఐసిస్ తో పోరాడుతున్నారు అదే సమయంలో ఇటు కుర్దిష్ రెబల్స్ కూడా ఐసిస్ తో ఫైట్ చేస్తున్నారు అసలు ఈ ఐసిస్ ఇంతలా బలపడటానికి కారణం పాకిస్తాన్ మరియు టర్కీ ఇచ్చే ఫండింగ్ పాకిస్తాన్ ఫండింగ్ అండి ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది దాని వెనకాల ఎవరున్నారు అని ఎస్ అమెరికా ఐసిస్ ఖైదా మీద కూడా తిరగబడేసరికి అమెరికాకి మైండ్ బ్లాక్ అయింది ఐసిస్ ని ఎదుర్కోవడానికి ఎస్డిఎఫ్ అనే కొత్త ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఫండింగ్ ఇవ్వడం మొదలుపెట్టింది ఇదేమీ కొత్తది కాదు ఖైదాలో ఉన్న టెర్రరిస్టులు మరియు ఇందులో ఉన్న టెర్రరిస్టులు ఇద్దరు ఒక్కరే డైరెక్ట్ గా దానికి ఇవ్వకుండా ఆర్గనైజేషన్ ఫామ్ ఇస్తుంది అంతే దీనికి తోడు టర్కీ కూడా రంగంలోకి దిగింది టర్కీ ఎవరి మీద యుద్ధం చేస్తుందంటే ఓన్లీ కుర్దిస్ కమ్యూనిటీ మీద దాడులు చేస్తుంది ఎందుకంటే వీళ్ళు టర్కీ బోర్డర్లో ఉంటారు ఒకవేళ వీళ్ళు కనుక సిరియా నుండి విడిపోయి సెపరేట్ అయితే వాళ్ళు తమ దేశంలోని భూభాగంలోకి వచ్చి ఆక్రమించుకుంటారని దాని వాదన సో ఇప్పుడు అఫీషియల్గా టర్కీ కూడా వన్ సైడ్ నుంచి సిరియా మీద అటాక్ చేస్తుంది కుర్దిష్ వాళ్ళు సిరియన్ పీపుల్ వాళ్ళెందుకు అనవసరంగా టర్కీని అటాక్ చేస్తారు వాస్తవానికి సైప్రస్ని ఆక్రమించుకున్నట్టు ఇక్కడ కూడా కొంచెం ముఖం లాక్కుందామని దాని భావన అయ్యి ఉండొచ్చు ఎందుకంటే టర్కీ బుద్ధి అలాంటిదే కాబట్టి కానీ ముందు జాగ్రత్త కోసం కుర్దిష్ మీద అటాక్ చేస్తున్నామని చెప్తుంది సో ఇదిలా ఉండగా రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్లో నాటో బ్రిటన్ ఫ్రాన్స్లు కూడా ఈ రొంపులోకి దిగాయి ఇవి అసత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న రెబల్స్ కి ట్రైనింగ్ ఇచ్చి ఆయుధాలను సరఫరా చేస్తున్నాయి నాటో అయితే సిరియన్ గవర్నమెంట్ మీద శాంక్షన్స్ కూడా విధించింది ఆ తర్వాత నెలలోనే బ్రిటన్ మరియు ఫ్రాన్స్లు మేము ఐసిస్ మీద పోరాడుతున్నాం అని చెప్పి సిరియన్ గవర్నమెంట్ దళాల మీద ఎయిర్ స్ట్రైక్స్ చేశాయి వాళ్ళు డైరెక్ట్గా అసత్ ప్రభుత్వం మీద దాడికి దిగుతున్నామని చెప్పడానికి భయపడ్డారని చెప్పాలి ఇంతకు మించి ఈ సివిల్ వార్లో వాళ్ళు ఎక్కువగా పాల్గొనలేదు దానికి కారణం బయట నుంచి ఒక కంట్రీ ఇక్కడ ఏం జరుగుతుందని వాచ్ చేస్తూ ఉండటం ఆ దేశం అంటే వీళ్ళకి భయం అది కనుక బరిలోకి దిగితే వీళ్ళకి తడిచిపోతుంది అనవసరంగా ఎందుకు దాన్ని రెచ్చగొట్టడం అని వీళ్ళు పరిమితంగానే ఉన్నారు అయితే ఈ గొడవలలో ని ఎదుర్కోవడానికి అసత్ ప్రభుత్వం కెమికల్ వెపన్స్ను యూజ్ చేసింది దాంతో అప్పటి నుండి బయట ఉండి తీవ్రవాదులకు ఫండింగ్ ఇస్తున్న అమెరికా డైరెక్ట్గా రంగంలోకి దిగింది అసలు ఈ సివిల్ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి అమెరికా పాత్ర ఉంది బట్ డైరెక్ట్గా రంగంలోకి రాలేదు ఈవెన్ ఈ గొడవ మొదలటానికి కూడా అమెరికానే కారణము ఇప్పుడేమిరా అంటే కెమికల్ వెపన్స్ యూజ్ చేశాడు అనే నెపంతో డైరెక్ట్ గా రంగంలోకి దిగింది ఎక్కడైతే ఈ కెమికల్ వెపన్స్ తయారు చేస్తున్నారో మరియు నిల్వ ఉంచారో ఆ స్థావరాలన్నింటి మీద అమెరికా ఎయిర్ స్ట్రైక్స్ చేసింది సో ఎప్పుడైతే అమెరికా కాలు పెట్టిందో ఇంకా తన వంతు వచ్చిందని రష్యా కూడా అడుగుపెట్టింది అమెరికాను కానీ నాటో కానీ రష్యా సరిహద్దుల్లోకి రావడం రష్యాకి ఫస్ట్ నుంచి ఇష్టం ఉండదు దానికి కారణం లేకపోలేదు అమెరికా తన స్వార్థం కోసం ఆయిల్ దొరికే దేశాలను నాశనం చేస్తుంది అలాగే సిరియాన్ కూడా ఇరాక్లోని ఆయిల్ని ఫ్రీగా కొట్టేసినట్లు సిరియాలో కూడా కొల్లగొట్టాలని దాని ప్లాన్ ఇక్కడ రష్యా వాదన ఏంటంటే విపరీతమైన హింసకి అకృత్యాలకు పాల్పడుతున్న ఐసిస్ని నిలువరించడానికి యుద్ధం చేస్తున్నామని చెప్తుంది కానీ వాస్తవానికి అది ఐసిస్ని పెట్టుకుని అమెరికా ఎవరికైతే ఫండింగ్ చేస్తుందో వాళ్ళ మీద అలాగే అసద్కి సపోర్ట్గా ఎయిర్ స్ట్రైక్స్ చేసింది కాకపోతే ఇక్కడ రెండు అగ్రదేశాలు చేసిన ఎయిర్ స్ట్రైక్స్ వలన చాలామంది సామాన్య ప్రజలు చనిపోయారు విపరీతమైన రక్తపాతం జరిగింది ఎప్పుడైతే రష్యా ఎంటర్ అయిందో అసద్కి ఎక్కడ లేని బలం వచ్చినట్టయింది ఇంకే ముందు తను ఇంతకు ముందు కోల్పోయిన భూభాగాలను లాక్కోవడం మొదలు పెట్టాడు అసలు రష్యా ఎంటర్ అవడానికి కారణం అమెరికా ఎందుకంటే అమెరికా తన స్వలాభం కోసం మిడ్ ఈస్ట్ కంట్రీస్ ని ఇటు ఆఫ్రికన్ కంట్రీస్ ని నాశనం చేస్తుంది అసలు అక్కడ పీస్ అనేది లేకుండా ఉండటానికి కారణం అమెరికా అమెరికా పెత్తనం కనుక పెరిగితే అది రష్యాని సవాల్ చేస్తుంది సో అది రష్యా ఉనికికే ప్రమాదం ఆల్రెడీ యుఎస్ఎస్ఆర్ విడిపోయి రష్యా పతనం అయింది ఇప్పుడు కనుక అమెరికాని ఆపకపోతే ఇంకా రష్యా అనే దేశమే ఉండదు సో ఎట్టి పరిస్థితుల్లోనూ మిడిల్ లో అమెరికా పెత్తనం సాగనివ్వదు అమెరికాకి ఇంకో మోటో కూడా ఉంది అది విపరీతంగా టెర్రరిస్టులకు ఫండింగ్ ఇచ్చి మిడిల్ లో అసలు ప్రశాంతత లేకుండా చేస్తే ఆయా దేశాలకు ఆయుధాలు అమ్ముకోవచ్చు అలాగే అవకాశం దొరికినప్పుడు అక్కడ ఉన్న వనరులు దోచుకోవచ్చు ఇది ఫస్ట్ నుంచి అమెరికా యొక్క వైఖరి బట్ సిరియా విషయంలో అమెరికా బుద్ధి పూర్తిగా బయటపడిపోయింది సో సింపుల్గా చెప్పాలంటే టూ గ్రూప్స్ ఉన్నాయనుకోండి గ్రూప్ ఏ మరియు గ్రూప్ బి గ్రూప్ ఏ అసద్ ఇరాన్ హిజ్బుల్లా రష్యా గ్రూప్ బి ఎఫ్ఎస్ఏ రేబల్స్ సౌదీ జోర్డాన్ అమెరికా నాటో బ్రిటన్ ఫ్రాన్స్ ఇవి కాకుండా ఇండిపెండెంట్ గా వాళ్ళు ఐసిస్ అందరినీ టార్గెట్ చేస్తుంది టర్కీ ఏమో కుర్దిష్ట టార్గెట్ చేస్తుంది ఇలా సిరియాని అందరూ కలిసి కుక్కలు చింపిని విస్తర చేశారు ఇంత జరుగుతుంటే యుఎన్ ఏం చేస్తుందనే డౌట్ మీకు రావచ్చు యుఎన్ తన ప్రయత్నాలు చేస్తూనే ఉంది సిరియా ప్రభుత్వం మరియు రెబల్స్ మధ్య కాల్పులు విరమణకు మధ్యవర్తిత్వం వహించడానికి యుఎన్ ప్రయత్నించింది అయితే ఇరు వర్గాలు యుఎన్ పెట్టిన నిబంధనలను అంగీకరించకపోవడంతో ఈ ప్రయత్నాలు విఫలమయ్యాయి యుద్ధంలో ప్రభావితమైన లక్షల మంది సిరియన్లకు ఆహారం నీరు ఆశ్రయం మరియు వైద్య సంరక్షణ లాంటి మానవతా సహాయం అందించింది సిరియాలో శాంతి పరిరక్షణ మిషన్ మోహరించింది అయితే ఈ మిషన్ పూర్తిగా ఫెయిల్ అయింది ఏ స్థాయిలోనూ హింసను నిరోధించలేకపోయింది యుద్ధాన్ని ముగించాలని ఒత్తిడి చేసే ప్రయత్నంలో సిరియా ప్రభుత్వంపై యుఎన్ ఆంక్షలు విధించింది అయితే ఆంక్షలు కూడా ఫలించలేదు సిరియా అంతర్యుద్ధాన్ని ఆపే ప్రయత్నంలో యుఎన్ అనేక ప్రయత్నాలు చేసింది కి ఎదురైన అతిపెద్ద సవాల్ ఏంటంటే సిరియా ప్రభుత్వం కాల్పుల విరమణపై చర్చలు జరపడానికి లేదా యుద్ధాన్ని ముగించడానికి ఇష్టపడలేదు మరో సవాలు ఏంటంటే అవతల వైపు ఉన్న తిరుగుబాటు గ్రూపులన్నింటి తరపున మాట్లాడే ఒక్క నాయకుడు లేడు దానితోటి యుఎన్లో ఎవరైనా రిజల్యూషన్ పాస్ చేస్తే అసద్కి సపోర్ట్గా రష్యా చైనా రెబల్స్కి సపోర్ట్గా బ్రిటన్ ఫ్రాన్స్ అమెరికా ఇలా వాళ్ళ యొక్క వీటో పవర్స్ యూజ్ చేసి రిజల్యూషన్ పాస్ అవ్వకుండా చేస్తున్నారు సిరియా అంతర్యుద్ధంలో దాని పాత్రకు యుఎన్ కూడా విమర్శలు ఎదుర్కొంది కొంతమంది వ్యక్తులు యుద్ధాన్ని ఆపడానికి సీరియస్గా ప్రయత్నించడం లేదంటుంటే మరికొందరు యుఎన్ సిరియా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తున్నారు ఇప్పటి వరకు అంచనా ప్రకారం ఐదు లక్షల నుండి ఆరు లక్షల మంది మరణించారు కోటి ముప్పై లక్షల మంది ప్రజలు అంతర్గతంగా స్థానభ్రంశం చెందారు అరవై లక్షలకు పైగా ప్రజలు ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్ళిపోయారు తమ సొంత దేశం వదిలివేసి శరణార్థులుగా వెళ్లడం అంటే ఎంత కష్టమో తెలుసా శరణార్థులు పడే కష్టాలు వాళ్ళ మీద జరిగే దారులు అన్ని ఇన్ని కాదు వాళ్ళ మాన ప్రాణాలకు రక్షణ ఉండదు ఎందుకంటే వాళ్ళని కాపాడటానికి వాళ్ళకి చట్టాలు వర్తించడానికి వాళ్ళు ఆ దేశం యొక్క ప్రజలు కాదు ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటో మీరు ఊహించుకోండి దయా దక్షిణాల మీద బతికే బతుకులు వాళ్ళవే యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్ యుఎన్ హెచ్సిఆర్ ప్రకారం ఆగస్ట్ నాలుగు రెండు వేల ఇరవై మూడు నాటికి అంటే ఈ సంవత్సరం ఆగస్టు నెల నాటికి ప్రపంచవ్యాప్తంగా అరవై ఆరు లక్షల మంది రిజిస్టర్డ్ సిరియన్ శరణార్థులు ఉన్నారు టర్కీలో ముప్పై ఆరు లక్షల మంది లెబనాన్లో పదిహేను లక్షల మంది జోర్డాన్లో పదమూడు లక్షల మంది ఇరాక్ లో రెండు లక్షల యాభై వేల మంది ఈజిప్ట్లో లక్ష ముప్పై వేల మంది శరణార్థులుగా ఉన్నారు వీళ్ళందరూ ఆ దేశ బోర్డర్లో ఊరు బయట టెన్స్ వేసుకుని బ్రతకాల్సిందే వీళ్ళ పోషణా బాధ్యతలు కూడా ఆయా దేశాలు భరిస్తాయి వీళ్ళే కాకుండా జర్మనీ ఫ్రాన్స్ మరియు యునైటెడ్ కింగ్డమ్ దేశాలు కూడా గణనీయమైన సంఖ్యలో సిరియన్ శరణార్థులకు ఆతిథ్యం ఇస్తున్నాయి అంతర్యుద్ధం సమయంలో సిరియా నుండి పారిపోతున్నప్పుడు మరణించిన వారి సంఖ్య అయితే ఇప్పటికీ ఎవరికి తెలియదు మెడిటేరియన్ సీని దాటి యూరోప్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చాలా మంది మునిగిపోయి మరణించారు శరణార్థుడిగా వెళుతున్న పిల్లవాడి మృతదేహం కొట్టుకొని వచ్చిన ఫోటో మీరు చూసే ఉంటారు ఆ తర్వాత వ్యాధుల కారణంగా మరణించిన వాళ్ళు వాతావరణ పరిస్థితుల వల్ల మరణించిన వాళ్ళు ఆహారం నీళ్లు దొరక మరణించిన వాళ్ళు మరియు శరీరానికి గాయాలై మరణించిన వాళ్ళు ఇలా ఎంతో మంది ఉన్నారు వీళ్ళందరికీ ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి సో ఇలా చిన్నగా స్కూల్ పిల్లలతో మొదలైన ఈ రావణ కాష్టం ఇంకా రగులుతూనే ఉంది ఇది ఎప్పటికి చల్లారుతుందో ఎవరికి తెలియదు రక్షించాల్సిన వాళ్ళే భక్షిస్తుంటే ఎలా చల్లారుతుంది ప్రజలను తమ ఇష్టం వచ్చినట్టు పరిపాలించే అసాద్ యొక్క నిరంకుసత్వం మరియు అధికార దాహము కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న షియా ముస్లిం వివాదాలు అనగారిపోతున్న కుర్దిష్లు వాళ్ళ యొక్క హక్కుల కోసం చేసే పోరాటం ఇదే అదునుగా చేసుకొని ఇస్లామిక్ స్టేట్ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనే టెర్రరిస్టుల గ్రూపులు వాళ్ళ స్వార్థం కోసం దోచుకోవడానికి వచ్చిన దేశాలు ఇవన్నీ కాకుండా రెండు అగ్రరాజ్యాల ఆధిపత్య పోరు వెరసి యుద్ధ భూమిగా మారిన సిరియా చివరికి సర్వం పోగొట్టుకున్నది ప్రజలు సో గాయస్ ఇది ఈ వీడియో నా ఎక్స్ప్లనేషన్ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియో కలుసుకుందాం అంతవరకు సెలవు బై బాయ్